తెలంగాణ విమోచనకి ఉత్సవాన్ని వేంచండి తెలంగాణ విమోచనాన్ని అధికారికంగా వేంచండి భారత్ మాతకి జై భారత్ మాతకి జై ఎంబీఎంపి జిందాబాద్ తెలంగాణ రాజ్యం దోపిడి రాజ్యం ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే మన యొక్క తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి ఈరోజు ఈ యొక్క ధర్నా తీసుకోవడం జరిగింది. ఏదైతే కేసీఆర్ తెలంగాణ రాకముందు తెలంగాణ వస్తే ఈ యొక్క విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కల్వకుంట్ల చంద్రారెడ్డి శేఖర్రావు ఇప్పటికి కూడా మన యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలైనప్పటికీ కూడా మనకు మన తెలంగాణ రాష్ట్రానికి స్వతంత్రం వచ్చినటువంటి రోజును ఈరోజు ఈ యొక్క కేసీఆర్ అధికారికంగా ఎందుకు నిర్వహిస్తారని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అట్లనే మన పక్క రాష్ట్రాలైనటువంటి కర్ణాటక మహారాష్ట్ర కావచ్చు అక్కడ అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నాయి, కానీ మన యొక్క ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తలేదు. ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కేంద్ర హోంమంత్రి వర్యులు వారి యొక్క ఈ యొక్క సంస్థానం ఏదైతే ఉన్నాయో సంస్థానాలను 567 సంస్థానాలను మన యొక్క భారతదేశంలో విలీనం చేసి మన విలీనం చేసినటువంటి రోజును అన్ని మన భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 వస్తే మన తెలంగాణ రాష్ట్రానికి 1948 సెప్టెంబర్ 11 వచ్చినటువంటి మన యొక్క స్వతంత్ర దినోత్సవాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అధికారికంగా నిర్వహిస్తలేదని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇప్పటికైనా అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి నేను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. మాధవ్ మల్లేష్, ఏబీపీ ఎస్ఎఫ్డి విభాగం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జగిత్యాల శాఖ ఆధ్వర్యం లోపల ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే 7 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఈరోజు సెప్టెంబర్ 17 అధికారికంగా జరపడానికి ఎందుకు వెనుకకి ఈ ప్రభుత్వం వెళ్తుందని చెప్పేసి కూడా ఈ రకంగా చెప్పడం జరుగుతూ ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతామని చెప్పినటువంటి ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు అధికార వ్యామోహం తోటి గద్దెనెక్కి కూర్చొని ఈరోజు సెప్టెంబర్ 17 జరపడానికి వెనక ముందు ఎందుకు అవుతున్నా అని చెప్పేసి కూడా ఈ రకంగా చెప్పడం జరుగుతూ ఉన్నది. వెంటనే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపకపోతే రానున్న రోజుల లోపల నిన్ను గద్దెదించడానికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ రోజు నుంచే ఖచ్చితంగా నడుము కడుతుందని చెప్పేసి కూడా ఈ రకంగా చెప్పడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా పక్క రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రలో 6 జిల్లాల లోపల అదేవిధంగా కర్ణాటక లోపల ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే తెలంగాణ లోపల కూడా అధికారికంగా జరపాలని చెప్పేసి కూడా ఈ రకంగా చెప్పడం జరుగుతూ ఉన్నది. నా పేరు మహేష్, ఏబీవీపీ కరీంనగర్ విభాగం.